విద్యుత్ శాఖ అధికారులు విధుల్లో కొనసాగుతూ ఉద్యోగ సంఘ కేంద్ర కమిటీ పిలుపు మేరకు విద్యుత్ 2020 సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. తమకు కూడా 50% వేతనాలు కాకుండా 100% జీతాలు ఇవ్వమని రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నామని విద్యుత్ శాఖ అధికారులు అన్నారు. కరోనా లాక్డౌన్ కారణంగా పోలీసు వైద్య అధికారులతో పాటు విద్యుత్ శాఖ ఉద్యోగులు సిబ్బంది రాత్రి పగలు బైకుల మీద తిరుగుతూ అక్కడే వంటలు చేసుకుని కష్టపడి ప్రజల మన్ననలు పొందుతూ పనిచేస్తున్నామని విద్యుత్ శాఖ సొసైటీ సభ్యులు అన్నారు. విద్యుత్ శాఖ సవరణ చట్టంపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని విద్యుత్ శాఖ యూనియన్ డిమాండ్ చేస్తుంది. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ పార్వతీపురం అధ్యక్షులు గంటా సత్యనారాయణ, జోబమ్మ తల్లి ఆదివాసీ ఎలక్ట్రికల్ సొసైటీ సభ్యులు మరియు గ్రేడ్ 2 లైన్ మెన్లు మరియు జూనియర్ లైన్ మెన్ పాల్గొన్నారు. విద్యుత్ కార్మికులంతా అక్కడ చేస్తున్న యూనియన్ సంబంధించి ఇక్కడ ఎందుకు హాజరవుతారంటే మరి మన కేంద్ర నాయకత్వ పిలుపు మేరకు విద్యుత్ ఎలక్ట్రిసిటీ యాక్ట్ అమెండ్మెంట్ 2020ని గోబ్యాక్ అని నిరసన తెలియజేస్తూ మరి సైకిల్లోకి ఎందుకు వెళ్ళలేదంటే మరి కోవిడ్-19 మరి కరోనా బాధిత సందర్భంగా ప్రజలంతా కష్టపడుతున్నారు, మనం కూడా కష్టపడుతున్నాం, కానీ మరి మనకు తగిన గుర్తింపు లేదు, మమ్మల్ని కూడా గుర్తింపు లేదు. మేము రాత్రిపూట ఎక్కడ ఉండి వేరే ఊర్ల నుంచి చుండిపోయి వంటలు చేసుకుంటూ రాత్రులు బళ్ళు మీద వెళ్తూ మరి 50% జీతం వచ్చినా కష్టపడుతూ మన ప్రజల నుంచి మన్న పొందాలని, ప్రజలు సానుభూతి పొందాలని మరి యూనియన్ పిలుపు మేరకు ఈరోజు మనం ఒక్కరోజు మాత్రం నిరసన తెలియజేస్తున్నాము. మేము చాలా కష్టపడుతున్నాం మహాప్రభు, పోలీసులతో పాటు మరి మెడికల్తో పాటు మమ్మల్ని కూడా గుర్తించాలి. మేము కూడా కష్టపడుతున్నాం, మా సేవను కూడా గుర్తించి మాకు సానుభూతి మీద నుంచి కావాలని మేము కోరుకుంటున్నాము. మరి ఈరోజు మరి అరకొర జాతులతో పనిచేసిన సమాఖ్య పిల్లలకి కొంతమందికి ఈ ఇంతవరకు అగ్రిమెంట్ ఇవ్వలేదు, దానికోసం కూడా ఎస్సీ గౌరవ ఎస్సీ కానీ కలిసాము. మరి మా గిరిపుత్రులు ఈ ప్రాంతాల్లో మైదాన ప్రాంతంలో అక్కడ గిరిపుత్రులు ఎక్కువ కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళకు కూడా అమెండ్మెంట్ల యాక్ట్ ఈ గోబ్యాక్తో పాటు వాళ్ళకి జీతాలు ఇప్పించాలి, కనీస వేతనం ఇప్పించాలని నేను మరి కోరుకుంటున్నాము. మరి ఎంత కష్టపడినా మాకు ఈరోజు మరి ఈ కరోనా వల్ల మరి నిరసన తెలియజేస్తున్నా, మేము ప్రజల సానుభూతి కోసం మాత్రమే పనిచేస్తున్నాము. ఈరోజు పబ్లిక్ కూడా మనం గుర్తిస్తున్న మీద మీరు కోరుకుంటున్నాము. మరి జవాబం తల్లి ఆదివాసీ అధ్యక్షులు కేసీఆర్ ఇక్కడ మహిళా ఖండ సభ్యులు మరి వీళ్ళ సేవలను కూడా గుర్తించి వీళ్ళు కష్టపడుతున్న మహాప్రభు మమ్మల్ని కూడా వాళ్ళతో పాటు గుర్తించి మాకు ప్రజల సానుభూతి కావాలని మరి మీరు కోరుకుంటున్నాము. నైతిక మద్దతు కోసం మేము సైకిల్కి వెళ్లకుండా అరకొర జీతాలతో పనిచేస్తున్నామంటే మీరు గుర్తించాలి. ఇది మా తరఫు యూనియన్ పిలుపు మేరకు మాత్రం ఈ ఒక్కరోజు మాత్రం నిరసన తెలియజేస్తూ ఎమర్జెన్సీకి ఫీజులు మాత్రం వేస్తాం తప్పించి మిగతా పనులు చేయమని మరి నాయకత్వం పిలుపు మేరకు మేము ఈరోజు ఈ కార్యక్రమం జరుపుతున్న పోయింది అది.